ఎంతవరకు అంటే కేసీఆర్ గారు బీజేపీ మీద వ్యతిరేకంగా పోరాడాలి అనేటువంటి నిర్ణయం ఏదైతే తీసుకున్నాడో ఆ నిర్ణయం తీసుకుని దానికి ఏం హోంవర్క్ చేస్తున్నాడు అయినా ఏం పని చేస్తున్నాడు ఏ రకంగా వెళ్ళాలనుకుంటున్నాడు అన్నది నన్ను పిలిచి ఆయన మాట్లాడాలనేటువంటి కోరిక ఆయన కలగటమే నేను ఏమనుకున్నానంటే ఆయన కరెక్ట్ లైన్లో వెళ్తున్నాడు లేకపోతే నేను అనామకుండి నన్ను కలవాలనేటువంటి ఆలోచన వచ్చిందంటే ఎవరెవరు ఉన్నారురా బీజేపీకి వ్యతిరేకం అని చూశాడనమాట నేను ఇక్కడ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో బీజేపీ వ్యతిరేకంగా చాలా పెట్టాను ఈ స్టేట్ నుంచి పెద్ద ఇంకెవరు లేరు నా ఉద్దేశంలో గట్టిగా మాట్లాడే వాళ్ళు బీజేపీ వ్యతిరేకంగా కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఉంటారు తప్ప రాష్ట్రపతి ఎన్నిక అది నాకేం సంబంధం ఉంటుంది చర్చ కాదు గురు ఇది అసలు చర్చే కాదు ఆయన కూర్చోబెట్టి ఒక మూడు గంటల సేపులో నేను ఒక అరగంట మాట్లాడుతాను అతను రెండు నాలుగు గంటలు మాట్లాడాడు ఇంతకుముందు మాకు అనుభవం ఉంది ఫ్లైట్ లో ప్యాకేజీ పక్కన కూర్చోబెట్టుకుని ఢిల్లీకి వెళ్ళేదాకా క్లాస్ ఇప్పుడు ఇదే ఇప్పుడు రిలీజియన్ అన్నది ఒక ఎలక్షన్ ఇష్యూ చేయటం అనేది అది కరెక్ట్ కాదనే భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు అధిక సంఖ్యలో భావిస్తారు హిందూ మతమే సెక్యులర్ హిందూ మతమే సెక్యులర్ మన మత గ్రంథాలు ఏది చదివినా సరే మనం ఎవరిని పూజించాలి ఎలా పూజించాలి ఇవేవి మన మత గ్రంథాల్లో లేవు మన మత గ్రంథం అంటే ఏముంది భగవద్గీతే కదా భగవద్గీతే అల్టిమేట్ సో భగవద్గీత చదివి దాన్ని అర్థం చేసుకున్న వాడు వెళ్ళి వీడే మతం వీడు ఉండకూడదు వాడుకోవాలి ఏవైనా అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్న కారణాల వల్ల మీకు ముస్లిం మీదో క్రిస్టియన్ మీదో కోపం రావచ్చు కానీ దానికి హిందుత్వం అని పేరు పెట్టడం మాత్రం చాలా మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించినట్టు తెలంగాణలో అన్ని చర్చిస్తున్నాడు రోజు అదే పని మీద ఉన్నాడు మొన్న కేబినెట్ లోనే చర్చించాడు రేపు 18-19 మళ్ళీ మీటింగ్ పెట్టి చర్చిస్తారు ఆంధ్ర నుంచి ఇంకో పేరు చెప్పండి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కాకుండా కాంగ్రెస్ కమ్యూనిస్టు కాకుండా పార్టీ ప్రతి వాడు పార్టీతో లింక్ అయి ఉంటే ఏం పిలుస్తాడు నేను ముఖ్య పాత్ర పోషించబోతున్నాను మీరు అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు నేను ఉన్నాయ బాబు అంటే నువ్వే ఉంటావు నేను అనుకోవచ్చు దండయాత్ర కాదు నేను బీజేపీ మీద 4-5 సార్లు చెప్పాను నిన్న కేసీఆర్ తో మాట్లాడిన తర్వాత డెఫినెట్ గా నేను చెప్పింది ఓన్లీ 10% అతను తయారు చేసింది 90% ఉంది ఇంకా అన్ని కోట్ చేసిన కొటేషన్స్ వ్యవహారం స్టాటిస్టిక్స్ ఎలా డౌన్ఫాల్ వచ్చింది ఏ రంగంలో ఎలా దెబ్బతిన్నాం పవర్లో ఎలా దెబ్బతిన్నాం ఎలాగా తీసుకెళ్లి దేశం మొత్తాన్ని కొంతమందికి అప్పచెప్పేస్తున్నారు దాంట్లో అవన్నీ మనము చేసాం ఆరోపణలు కానీ ఆరోపణలన్నింటినీ అతను నోట్స్ తయారు చేసి డే టు డే సహేతుకంగా మనం మాట్లాడితే అవతల వాడు కౌంటర్ చేయలేనంత నోట్స్ తయారు చేశాడు తెలంగాణలో బీజేపీ బలపడుతుందనే ఉద్దేశంతో కేసీఆర్ ఇట్లా ప్రయత్నం చేస్తున్నారనేది ఇప్పుడు అక్కడ లోకల్ రాజకీయాల్లో చేస్తుండొచ్చు నాకెంతవరకు నేను ఎంతవరకు అంటే బీజేపీని వ్యతిరేకించడం అనేటువంటి విషయంలో నేను ఉంటాను నేను ఎప్పుడు ఎవడ అందరూ బీజేపీలో జాయిన్ అయిపోయినా నేను బీజేపీని వ్యతిరేకిస్తాను నేను బీజేపీతో సంబంధం ఉన్నటువంటి పార్టీకి ఓటు వేయను నాకు బీజేపీ వాళ్ళు శత్రువులు కాదు నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు బీజేపీలో ఆర్ఎస్ఎస్లో చాలామంది టాప్ లెవెల్ లీడర్స్ ఉన్నారు ఒరే ఒరే అని పిలుచుకున్న ఫ్రెండ్స్ నాకేం వాళ్ళు శత్రువులు కాదు కానీ వాళ్ళ విధానం తప్పు మీరు మాట్లాడే ఇదేనండి బీజేపీ అన్నది పెరగటం వల్ల దేశానికి వచ్చినటువంటి నష్టం ఏంటి అన్నది నేను అనేక సార్లు మీకు చెప్పాను నేను చెప్పిన దానికన్నా ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి నాకు తెలియని పాయింట్లు అవన్నీ ఆయన ఎక్స్పర్ట్లతో మీటింగ్లు పెట్టి దాని నుంచి తీయించాడు ఇంకేం మాట్లాడాలి ఏ సబ్జెక్ట్ అసలు ఇంకో సబ్జెక్ట్ మా ఇద్దరికి కామన్ సబ్జెక్ట్ ఉండడానికి అవకాశమే లేదు ఏం ప్రకటించండి దానికి డిస్కషన్ ఎందుకు బీజేపీ వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తారు 1% ఓట్లు వచ్చినా పర్వాలేదు వాళ్ళు ఎందుకు సైడ్ తీసుకుంటారు పాతిక సీట్లు వాళ్ళవైతే ఇక్కడ నెగ్గే పాతిక సీట్లు వాళ్ళవి మీకు ఏమన్నా అనుమానమా బీజేపీ అక్కడికి వెళ్ళి మోడీకే ఓటేస్తారు మోడీ ఎవరికి చెప్తే వాళ్ళు ఓటేస్తారు ఎవరు గెలిచినా
25 సీట్లు వాళ్ళ సొంతం ఇక్కడ వచ్చి మళ్ళీ ఒకటితో ఎందుకు కలవటం గవర్నమెంట్ కి గవర్నమెంట్ కి సంబంధించిన విషయం నేను ఎల్లి చర్చించాను అనుకో మీ గవర్నమెంట్ నడమని ఇచ్చేస్తాను అన్నాడు అనుకో ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఎడుపం వేసుకోవాలి ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఎవడన్నా నువ్వు వెళ్ళు చర్చించు ఒప్పించు అని ఎవడాలంటే అప్పుడు ప్రసక్తి ఎత్తచ్చు ప్రస్తుతం కేసీఆర్ నేను నచ్చాను కాబట్టి ఆ వెళ్ళినప్పుడు ఎవడన్నా మాది ఏదో చూడొచ్చు కదా అని మా గవర్నమెంట్ అనేక సార్లు చెప్పారు ఎవడో పట్టించుకోలేదు ఈ గవర్నమెంట్ పట్టించుకోవాలా ఇంతకుముందు గవర్నమెంట్ పట్టించుకోవాలా అక్కడ దాదాపుగా విడిపోయే టైంకి 25,000 కోట్ల రూపాయలు లెక్క కట్టారు ఈ వేళకి 100 కోట్లు ఏంటో ఎంత అంత రియల్ ఎస్టేట్ ఆస్తులు ఎవరు అడగట్లే నేను ఎంత వాళ్ళు అడగడానికి వైసీపీ ఇప్పుడు వైసీపీకి వైసీపీ కనుక ఇప్పుడు ఇదిగో ఇవన్నీ చేస్తే తప్ప మేము ప్రెసిడెంట్కి సపోర్ట్ చేయమంటే చేసి తీరాలి ఇది లెక్కలు అంకెలు చూసిన వాడు ఎప్పటికైనా తెలుసు ఏమి ఇప్పుడు ఎన్డీఏకి ఏం మెజార్టీ లేదు ఓడిపోతే యాక్చువల్గా అయితే ఈ వీళ్ళు ఉన్నవాళ్ళు వేయాలి ఇవి ఉన్నవాళ్ళలో పెద్ద ఫోర్స్ ఇండియాలో వైసీపీ ఏపీలో ఉంది 23 మంది ఎంపీలు ఉన్నారు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఓట్ షేర్ అంతా మన పేపర్లో వేశారు కదా 43,000 ఓట్లు చూద్దాం అడిగాడు అనుకోండి ఆయన డెఫినెట్గా జగన్ ఆడుతున్నటువంటి గేమ్ కరెక్ట్ అనమాట అవి పెద్ద పెద్ద ఇవన్నీ ఎందుకండి మనకి ఈ రిలీజియన్లు సెక్యులరిజం ఇవన్నీ ఎందుకు రాష్ట్రానికి కావాల్సింది సాధించుకున్నాం అని చెప్పి అనొచ్చు ఏపీలో ఏపీను తెలంగాణ కలిపేయాలని రేపు అన్నాడు అనుకో అందరూ ఆహ్వానిస్తాం కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ అనే మనిషి చాలా పెద్ద నాలాంటి వాళ్ళని ఎంతోమందిని చూసిన స్పీకర్ అతను చాలా బాగా కమ్యూనికేట్ చేస్తాడు అతనితోటి ఇలాంటివేవో మాట్లాడి రాంగ్ స్టెప్ వేయించుద్దాం అనే ప్రయత్నాలు నేను చేయను ఎందుకంటే నన్ను పిలిచిన కాజు నా కాజు అది కేసీఆర్ గారు పిలవకపోయినా నేను యాంటీ బీజేపీ మాట్లాడుతూనే ఉంటాను నా చేతనైంది అదే కాబట్టి కేసీఆర్ గారు పిలవడం వల్ల ఈవేళ 7 గంటల ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి వచ్చింది కదా ఇది ఒక ఎలివేషన్ అంతే కదా అదే రేపు పొద్దున 11 గంటకి ఇంకా రాలేదు ఇంకా ఆయన రాలేదండి ఈయన రాలేదండి ఇంకా వెయిట్ చేసేవాళ్ళం ఇవాళ మీరే ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఇంటి దగ్గరకు వచ్చి మనీ వెంటనే పెట్టేయని అంటున్నారంటే ఒక ఆసక్తి కలగడానికి కారణం కేసీఆర్ వల్లే కదా వచ్చింది అదే నేను మీకు ఏమైనా కొత్త రేపు కాబట్టి ఎల్లుండి మాట్లాడారు ఎక్కడ పోతాడని అనుకోవచ్చు ఇప్పుడే కాంగ్రెస్ నా మీద పీడు చేసిన బహిష్కరణ ఎత్తేయటం లేదు కాంగ్రెస్ బైలా ప్రకారం ఎత్తేయాలంటే నేను కాగితం పెట్టుకుని నేను తప్పు చేశానని చెప్పాలి లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు మేమే తప్పు చేస్తాం నీ మీద ఎత్తేస్తున్నాం అని చెప్పాలి రెండూ జరిగే పని కాదు ఎందుకని అండి ప్రశాంత్ కిషోర్ గారు ఆయన బీహార్లో ఏదో అక్టోబర్లోనే ఎప్పుడో యాత్రకి వెళ్తున్నట్ట అవి ఎక్స్ప్లెయిన్ చేశాడు కానీ వీటిలో ఏం మాట్లాడాలి అది కొంచెం చెప్పాడు ఎలా వెళ్తున్నానో నేను పొలిటికల్ పార్టీస్కి వెళ్ళినా ఒకేసారి పాదయాత్ర కాదు ఊర్లో దిగి ఊరంతా నాణి తిరగటం ఏదో చెప్పుకొచ్చాడు లేదు బీఆర్ఎస్ పార్టీ గురించి మాత్రం నిన్న మేము ఉన్న టైంలో అసలు ఆ టాపిక్ నేను అడగలేదు ఎందుకు ఆయన చెప్తున్నవన్నీ నాకు ఇష్టంగా మాట్లాడుతుంటే నేను మళ్ళీ కొత్త కొత్త అడగటం ఎందుకు ఆయన చెప్పినవన్నీ కూడా నాకు చాలా నేను మాట్లాడే మాటలో తప్పు రైట్ అనే అవకాశం లేకుండా పెద్దానికి స్టాటిస్టికల్ సపోర్ట్ ఉంది అదే చెప్పేసాను ఆల్రెడీ బీజేపీ అనేది రిలీజియన్ అనేది ఏదైతే జరుగుతుందో అది చాలామందికి మనలో కూడా ఎక్కేస్తుంది మనలో చాలామంది నా ఫ్రెండ్స్ అందరికీ ఎక్కేస్తుంది వాళ్ళు డైరెక్ట్గా ఈ దేశాన్ని జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ వీళ్ళందరూ కలిపి ముంచేసి సర్వనాశనం చేశారు అని చెప్తుంటే మనం చప్పట్లు కొడుతున్నాం అంటే మన తండ్రి మన తాత అంతా ఏ విద్య నేను సన్నాసులు అనమాట వాళ్ళు బట్టిగా లేకపోతే డబ్బులు ఇచ్చుకుని ఓట్లు వేస్తారు అనమాట అంత చప్పట్లు కొట్టి ఓ కరెక్ట్ అనమాట అనుకుంటున్నాం ఏమన్నా హిందువులు చేయటం అంటే ఏముంటుంది మనం 80% దాటున్నాం మనకి ఇప్పుడు
మీకు కులం కానీ మతం కానీ ఒక్కసారి అది కానీ ఎక్కిందనుకోండి, మనకి ఎక్కితే ఇంకా అసలు అన్నీ వదిలేస్తారు. తినడానికి తిండి లేకపోయినా పర్లేదు, సూసైడల్ కమాండర్స్లా తయారవుతారు. హిందూ మతంలో అది ఎక్కడానికి అవకాశం లేనటువంటి కల్చర్ మనకి, అసలు ఎక్కడానికి అవకాశమే లేదు అలాంటి కల్చర్. దీంట్లో ఇప్పుడు నేను చూస్తుంటే ఈ వాట్సాప్ గ్రూపుల్లో తెలుసున్న ఫ్రెండ్స్ వాళ్ళ థింకింగ్ ఎలా మారిపోతుందో చూస్తుంటే ఎవరో ఒకరు వెళ్ళి చెప్పాలి ఇదంతా తప్పు అబ్బాయి, ఇది కాదు పద్ధతి. బీజేపీ అధికారంలో ఉండటం వల్ల ఎవరికి అభ్యంతరం లేదు. వాళ్ళ కాన్సెప్ట్ హిందుత్వం అనేది వాళ్ళు కొత్తగా పెట్టుకున్నది కాదు, ఎప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ అదే. కానీ వాళ్ళు ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి తప్ప అంతకు మించి పెరుగుతుంటే చెక్ చేయవలసిన బాధ్యత మన మీదే ఉంది. ఇప్పుడు వాజ్పేయి గారు చేశాడు, వాజ్పేయి గారు చేసినప్పుడు ఇవేం లేవుగా. వాజ్పేయి గారు యథార్థానికి మోడీ రాజీనామా చేస్తేనే నేను ప్రధానమంత్రిగా ఉంటా అన్నాడు. మీరు అందరూ రాశారు కాదు, అందరూ చూపించారుగా. రాజధర్మం పోయింది, ఏ మొహం పెట్టుకుని నేను వెళ్ళి పార్లమెంట్ ఫేస్ చేయను, ఏ మొహం పెట్టుకుని సెక్రటేరియట్కి వెళ్ళనన్నాడు. డైరెక్ట్గా పోలీసు వాళ్ళు 3 రోజుల పాటు మొత్తం గుజరాత్లో ఉన్న ముస్లిమ్స్ని అరికేస్తుంటే ఏ పోలీస్ ఇంటర్ఫీర్ అవ్వద్దని చెప్పి దూరంగా ఉంటే ఇక అంతకన్నా ఇంకేంటి, ఏంటి మన కాన్స్టిట్యూషన్, ఏంటి మన ధర్మం.